ఇలాంటి మెసేజ్లతో నాకు ఒకే ఒక్క ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే, అసలు ముందు ఆయన చేసిన పనిని మనం కొంచెమే తీసుకుని ఆ కొంచాన్నే ఏదో పెద్ద కొండంతలా చూపిస్తాం. వాస్తవానికి చేసిన దానిలో కనీసం పావుగంతైనా చెప్పుకోవడం చేతగానే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎందుకంటే అసలు ఫస్ట్ చంద్రబాబు చేసిన పనుల్లో ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే, మన స్టేట్లో అగ్రికల్చరు ఆల్మోస్ట్ 20% ప్లస్ ఫర్ 5 consecutive years గ్రో అయ్యేలా చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ అగ్రేరియన్ స్టేట్, ఒక్కసారిగా అగ్రికల్చర్ నుంచి వర్క్ ఫోర్స్ అంతా బయటకు వచ్చేసి దే కెనాట్ కమ్ ఇన్ టు ది సెకండరీ అండ్ టెర్షరీ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ. అందుకోసమైనా ప్రైమరీ సెక్టర్ మీద చాలా ఫోకస్ పెట్టి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్యాడీ అండ్ సీరియల్స్ కల్టివేషన్ నుంచి హీ ఎంకరేజ్డ్ ఆల్ ది ఫార్మర్స్ ఇన్ ద స్టేట్ టు గో టు హార్టికల్చర్. దానివల్ల రాయలసీమ మొత్తం కూడా యాక్చువల్గా రాయలసీమ బికేమ్ ఏ హార్టికల్చర్ హబ్ ఆఫ్ ఇండియా, ఆఫ్ సౌత్ ఇండియా యాక్చువల్లీ. అదే కాకుండా మీకు వాటర్ కూడా చూసుకుంటే కేసీ కెనాల్ ద్వారా, అంటే పట్టిసీమ అనే ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడం వల్ల నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి నీళ్లు వదలాల్సిన అవసరం రాకుండా చేసి, కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసి, ఇక్కడ వాటర్ డిమాండ్ ఏదైతే ఉందో ఆ వాటర్కి సప్లై శ్రీశైలంలోనే ఆపి, అక్కడ నుంచి సాగర్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా, కేసీ కెనాల్ ద్వారా కర్నూలు జిల్లాలో, కడప జిల్లాల్లో ఆయన ఏకంగా 150 TMCల వాటర్ సప్లై చేశాడండి. 150 TMCల వాటర్ అంటే బహుశా మీకు ఎంతో అర్థం కాకపోవచ్చు. మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉండే వాటర్ మొత్తం తిప్పి తిప్పి కొడితే 3 TMCలు. అసలు మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంవత్సరం మొత్తం మీద అవసరమయ్యే నీళ్లు, వ్యవసాయానికి, పరిశ్రమలకి, జనాల తాగునీటి అవసరాలకి, అన్నిటికీ అవసరమయ్యే నీళ్లు మొత్తం 1500 TMCలు. దానిలో 10 వంతు నీళ్లు ఒక సంవత్సరంలో 150 TMCల నీళ్లు కర్నూలు కడపకు పంపించాడంటే ఇది ఆల్ టైం రికార్డ్. అసలు గోదావరి జిల్లాల్లో కంటే ఎక్కువ నీళ్లు కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో వరదలై పారినాయి వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు హయాంలో. అయితే దరిద్రం ఏంటంటే అక్కడ కర్నూలు కడప జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు మనకి. అంటే ఇంతకంటే కృతజ్ఞులు నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. సరే ఇది పక్కన పెడితే, అసలు ముందు ప్రతి స్టేట్లో కూడా ఒక పెద్ద యాంకర్ ప్రాజెక్ట్ని నేను డిజైన్ చేశాడు. ఈ ప్రాజెక్టులన్నీ కానీ టర్న్ అరౌండ్ అయినాయంటే అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోద్ది. ఫస్ట్ అసలు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే, శ్రీకాకుళంలో ఆయన భావనపాడు పోర్ట్ని విజువలైజ్ చేశాడు. ఆ పోర్ట్ కానీ ఎగ్జిక్యూట్ అయితే పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ ద్వారా అసలు ఏ రేంజ్లో డెవలప్మెంట్ ఉంటుందో శ్రీకాకుళం అండ్ సెంటర్ ల్యాండ్లో మీకు జస్ట్ ఒక టీజర్ ఇవ్వాలంటే, ఒక పోర్ట్ వల్ల ఒక ఏరియా ఏ రేంజ్లో ప్రాపర్టీ క్రియేట్ అవుద్ది అని మీకు చెప్పాలంటే, మీరు కృష్ణపట్నం ఎగ్జాంపుల్గా తీసుకోండి. కృష్ణపట్నం పోర్టు ప్రాజెక్ట్ పెట్టకముందు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నెల్లూరు పాపులేషన్ 2 lakhs. ఈరోజు నెల్లూరు పాపులేషన్ ఆల్మోస్ట్ 8 to 10 lakhs ఉంది. ఆల్ ఆఫ్ దట్ ఈస్ ప్రెడామినెంట్లీ బికాస్ ఆఫ్ ద బూమ్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద లోకల్ ఎకానమీ బికాస్ ఆఫ్ ది పోర్ట్ అండ్ ది పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్. ఒక పోర్ట్ వస్తే ఆ సిటీలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1 lakh jobs క్రియేట్ అవుతాయి. ఆ 1 lakh jobs క్రియేట్ అవుతున్నాయంటే దాదాపుగా ఒక 2 to 3 lakhs మంది, ఎందుకంటే ఉద్యోగాలు చేసేవాళ్ళందరికీ కుటుంబ సభ్యులు ఉంటారు. సో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకున్నా సరే దాదాపుగా ఒక 3 lakh మందికి ఎకనామిక్ సెక్యూరిటీ ఏర్పాటు అవుతుంది. అది శ్రీకాకుళంలో భావనపాడులో ఆయన విజువలైజ్ చేసింది. ఆ తర్వాత వైజాగ్లో, విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇట్స్ ఎ మ్యాసివ్ మ్యాసివ్ ప్రాజెక్ట్. ఇప్పుడు మీ కార్లు కానీ బైకులు కానీ ఎవరికైనా సర్వీసింగ్ ఇచ్చుకోవాలంటే మీరు వెళ్ళి ఏదో ఒక షోరూంలో ఇచ్చుకుంటారు. కానీ మన ఇండియాలో ఉన్న 800 flights కూడా మెయింటెనెన్స్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తున్నాయంటే, దే ఆర్ గోయింగ్ టు శ్రీలంక, దే ఆర్ గోయింగ్ టు సింగపూర్, దే ఆర్ గోయింగ్ టు దుబాయ్ మెయింటెనెన్స్ చేయించుకోవడానికి. దాన్ని MRO అంటారు, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్. 5 to 6 years దాటిన తర్వాత ప్రతి ప్లేన్ కూడా ఇట్ హ్యాస్ టు గో త్రూ స్ట్రిప్ టెస్టింగ్ అనమాట. Type C, Type B, Type A టెస్టింగ్స్ అని ఉంటాయి. సో స్ట్రిప్ టెస్టింగ్కి అండర్గో అవ్వాలంటే దే హ్యావ్ టు గో టు దీస్ ఫారిన్ కంట్రీస్. 800 flights ఇండియాలో ఉంటే ఏ ఒక్క ఫ్లైట్ కూడా మెయింటెనెన్స్ ఇండియాలో జరగట్ల. సో ఆ స్ట్రిప్ టెస్టింగ్ అన్నీ జరగాలంటే బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇండియాలోనే మనం వైజాగ్లో ఒక MRO హబ్ క్రియేట్ చేస్తే ఒక హైటెక్ ఇండస్ట్రీ అంతా క్రియేట్ అవుతుంది. ఓన్లీ ఇండియాకే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న, ఆసియా బ్లాక్లో ఉన్న కంట్రీలన్నీ కూడా, థాయిలాండ్, వియత్నాం, కంబోడియం, వాళ్ళందరూ కూడా దే విల్ కమ్ టు వైజాగ్. వాళ్ళ ప్లేన్స్ అన్ని ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడే సర్వీసింగ్ చేయిస్తారు. అలా సర్వీసింగ్ చేయించడం వల్ల సర్వీసింగ్ ఇండస్ట్రీ, MRO ఇండస్ట్రీ 1 lakh crores ఆఫ్ పొటెన్షియల్ ఉంది ఇండియాలో అని చెప్పి ఆయన ఇన్విసైజ్ చేసి మిడిల్ ఈస్ట్లో ఒక పెద్ద MRO కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ చేత భోగాపురం ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద MRO హబ్ పెట్టిద్దాం అనుకున్నాడు.
ఒక పెద్ద ఏరో సిటీని బిల్డ్ చేద్దాం అనుకున్నాడు, యూనివర్సిటీ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, వాటర్ బేస్డ్ థీమ్ స్పోర్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు ఆ ఎయిర్పోర్ట్లోనే. ఇలా ఒక పెద్ద ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి అది ఒక పెద్ద యాంకర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్ని చూసుకున్న తర్వాత ఆ ఏరియాలో ఫ్యూచర్లో బోల్డ్ ప్రాజెక్టులు వస్తాయి. అది గాలి వదిలేశాడు జగన్ గారు. మన కర్మగారి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పట్లో రన్వేకి కావాల్సిన ల్యాండ్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ లీడర్ది. వాడు మనకు ల్యాండ్ ఇవ్వాల, రన్వేకి ల్యాండ్ ఇవ్వకుండా ఏ ఎయిర్పోర్టు కూడా డెవలప్ చేయడానికి ప్రైవేట్ ఆపరేటర్స్ ముందుకు రారు. రన్వేనే మెయిన్, మీరంతా కట్టుకుని చివరిలో రన్వే కట్టుకోవడానికి ల్యాండ్ లేకపోతే ప్లేన్లు ల్యాండ్ అవ్వలేవు, టేక్ఆఫ్ అవ్వలేదు. సో ఇట్లాంటి సిచ్యుయేషన్లో గవర్నమెంట్ మారిన వెంటనే వాడేమో గవర్నమెంట్కి ఇచ్చేశాడు ల్యాండ్ వైఎస్ఆర్సీపీకి. ఇది మన దరిద్రం. ఆ తర్వాత ఇంక వైజాగ్లో వస్తే చెప్పుకోనక్కర్లేదు, అసలు ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయో వైజాగ్లో మీ అందరికీ తెలుసు. ఒక్క బ్రాండిక్స్ అనే ఒక కంపెనీతోనే దాదాపుగా 25,000 జాబులు వచ్చినాయి. 25,000 జాబులు అనేది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇట్స్ రియాలిటీ. అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అండ్ అందులో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళా కార్మికులు. ఇకపోతే ఈస్ట్ గోదావరిలో పీసీపీఐఆర్ పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ కింద డిక్లేర్ చేయించి ఆ ఏరియాలో ది చటర్జీ గ్రూప్ అని విశాఖపట్నం వెస్ట్ బెంగాల్ కంపెనీకి, వెస్ట్ బెంగాల్కి చెందిన ఒక పెద్ద పెట్రోకెమికల్ కంపెనీని ఒప్పించి, మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే హెచ్పిసిఎల్ వాళ్ళు మనం 4 ఏళ్ళు అడిగితే వాళ్ళు స్టడీలు అని చెప్పి అయ్యని చెప్పి ఇవన్నీ చెప్పి 4 ఏళ్ళ తర్వాత వాళ్ళు మనకు చావు కబర్ చల్లగా ఏమని చెప్పారంటే, మీకు మేము 30,000 కోట్లు ఒక పెట్రోలియం రిఫైనరీ పెడతామని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వెళ్ళి మార్కెట్లో వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, బి చటర్జీ గ్రూప్ అనే వాళ్ళు కాకినాడ దగ్గర పీసీపీఐఆర్ రీజియన్లో 60,000 కోట్ల రూపాయలు, హెచ్పిసిఎల్ వాళ్ళు పెడతాం అన్నది 30,000 కోట్లు, డి చటర్జీ గ్రూప్ అనేవాళ్ళు పెడతాం అన్నది 60,000 కోట్లు. ఆ 60,000 కోట్లు నాట్ జస్ట్ ఇంటూ పెట్రోలియం రిఫైనరీ బట్ ఇంటూ పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ ఆల్సో. అసలు యాక్చువల్గా పెట్రోలియం రిఫైనరీస్ కంటే పెట్రోకెమికల్స్ అనేది చాలా పెద్ద వాల్యూ అడిషన్ చేస్తాయి అన్నమాట. దానివల్ల చాలా జాబ్స్ క్రియేట్ అయిపోతాయి. మీరు ఎవరైనా ఒకసారి గుజరాత్ వెళ్ళి దహేజ్ రీజియన్లో పర్యటిస్తే మీకు అర్థమవుతుంది, దహేజ్ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ పీసీపీఐఆర్ రీజియన్. ఒక్క పీసీపీఐఆర్ రీజియన్ ఉండడం వల్ల మన ఇండియాలో ఎవడు కెమికల్ ప్లాంట్ పెట్టాలన్నా కూడా దహేజ్కే వెళ్తున్నాడు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి అంకలేశ్వర్ భరూచ్ అని కొట్టండి, మీకు అర్థమయ్యేది ఏంటంటే దిస్ ఈజ్ ద కెమికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అర్థమవుతుంది. అలాంటి ఒక కెమికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని ఈస్టర్న్ సీబోర్డ్లో క్రియేట్ చేద్దాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకున్నటువంటి విజన్. ఆ ప్రాజెక్ట్ని గాలికి వదిలేశాడు మన జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుని ప్రతి సోమవారం పోలవరంగా డిక్లేర్ చేసుకుని, ఆయన పోలవరం ప్రాజెక్ట్ ఒక్కటే కాకుండా ఇంకో 63 ఇరిగేషన్ ప్రాజెక్టులని ఆయన రివ్యూ చేసి వాటన్నిటిని పరుగున పెట్టించి పోలవరం ప్రాజెక్టుని దాదాపుగా 75% కంప్లీట్ చేయించి ఒకే డేలో హయ్యెస్ట్ కాంక్రీటింగ్ చేసిన ప్రాజెక్టుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ప్రాజెక్టులు ఏవి కూడా 10 సంవత్సరాల లోపల అవ్వట్లేదు కాబట్టి ఒక ఫాస్టెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుని ఆయన కలలు కానీ ఆ ప్రాజెక్ట్ని పరుగులు పెట్టించి ఆ ప్రాజెక్ట్ ద్వారా బై గ్రావిటీ కృష్ణా డెల్టాలోకి, అలాగే అటు ఉత్తరాంధ్రలోకి సుజల స్రవంతి పథకం కింద, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద మొత్తం రాష్ట్రం అంతా సస్యశ్యామలం చేద్దాం అనుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాజెక్టుని గాలికి ఎక్కించేశాడు మన జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్ట్ అనేది హైదరాబాద్కి నియరెస్ట్ పోర్ట్ అవుతుంది. ఈ పోర్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత లాభమో తెలంగాణకి 3 లాభం ఉంటుంది. వాళ్ళకి లాభం ఉన్నా డెవలప్మెంట్ అంతా మాత్రం మచిలీపట్నం అండ్ దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక బిగ్గెస్ట్ కృష్ణపట్నం పోర్టుకి బిగ్గెస్ట్ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తోషిబా కంపెనీ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కృష్ణపట్నం పోర్టు నుంచి ఎందుకు తెప్పించుకున్నారంటే వాళ్ళకి మచిలీపట్నంలో పోర్టు లేదు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం చాలా మటుకు హైదరాబాద్కి ఇంపోర్ట్ అయ్యే మెటీరియల్స్ అన్నీ కూడా తెలంగాణలో మహారాష్ట్రలో నవాసేవ పోర్ట్ ముంబై నుంచి వస్తున్నాయి, జేఎన్పిటి పోర్ట్ నుంచి. అవన్నీ కూడా మచిలీపట్నంలో పోర్ట్ వస్తే మచిలీపట్నం మీదుగానే వెళ్తాయి, దానివల్ల ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో నేను మీకు చెప్పక్కర్లా. ఇక గుంటూరు జిల్లాకి మన ఆంధ్రప్రదేశ్కే మొకటమైనటువంటి అమరావతి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ని మనోడు గాలికి ఎక్కించేశాడు. అలాగే 90 TMCల నీళ్లతో బొల్లాపల్లి రిజర్వాయర్ ఒకటి ఆయన పెడదామని, ఆ రిజర్వాయర్ ద్వారా కృష్ణానదిని పెన్నానదిని కలుపుదామని, ఈ రకంగా గోదావరి జలాలని కృష్ణానదికే కాకుండా పెన్నానదికి కూడా తరలించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సస్యశ్యామలం చేద్దామని కలలు కన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ప్రాజెక్టును కూడా గాలి వదిలేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో ఏషియా మొత్తం మీద లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పేపర్ మిల్ పెట్టి దాని ద్వారా దాదాపుగా ఒక 15 నుంచి 20,000 ఉద్యోగాలు ప్రకాశం జిల్లాలో సృష్టించి, ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే సిఎస్ఆర్ డబ్బులతో అక్కడ టోటల్గా కొన్ని మండలాలకు మండలాలనే దత్తత తీసుకుని
అక్కడ కంప్లీట్గా శాశ్వతంగా ఫ్లోరైడ్ ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందికి పరిష్కారం చూపించాలని కలలుగన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంతేకాకుండా ఆ రోజుల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ అని సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి ఒక సైంటిఫిక్ ఆర్ఎండ్డి ఇన్స్టిట్యూషన్స్లో ఒక ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ ఆ రోజుల్లో లోయెస్ట్ కాస్ట్లో డీసాలినేట్ చేసి ఆ వాటర్ని మనం డ్రింకింగ్ నీడ్స్కి ఎలా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు అంటే ద సేమ్ టైం వైజాగ్ స్టీల్ అండ్ కృష్ణపట్నం స్టీల్ వైజాగ్ పోర్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్లో వాళ్ళు వాడుకునే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని కానీ మనం డీసాలినేట్ చేసి ఆ డీసాలినేట్ వాటర్ వాళ్ళు కానీ వాడుకుంటే వాళ్ళు వాడుతున్న ఫ్రెష్ వాటర్ని మనం డ్రింకింగ్ వాటర్కి రిలీజ్ చేయొచ్చని ఆ రకంగా ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో అసలు ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయనే దానికి లెక్కే లేదు. ఫాక్స్కాన్ కానీ, సుజలాన్ కానీ, మాంబత్తు ఇండస్ట్రియల్ పార్క్లో అసలు ఎన్ని వేల ఉద్యోగాలు సృష్టించబడినాయో చెప్పక్కర్లేదు. చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో అసలు ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయో, ఒక పెద్ద తిరుపతి దగ్గర అయితే రేణిగుంట దగ్గర ఈఎంసీ 2 క్లస్టర్లో అసలు దాదాపుగా మన స్టేట్ డివైడ్ అయ్యే టైంకి మన స్టేట్లో ఒక్క మొబైల్ ఫోన్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లా. కానీ కట్ షార్ట్ 2019 మన ఇండియాలో 10 ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయంటే దానిలో దాదాపుగా 5 ఫోన్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రాలోనే అవుతున్నాయంటే అది కేవలం నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. కన్సిస్టెంట్గా వాళ్ళు బ్రాండ్ బిల్డ్ చేసి ఒక మంచి పాలసీ క్రియేట్ చేసి వాళ్ళు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఒక ఫోన్ తయారు చేయడానికి మనకు దాదాపుగా 150 నుంచి 200 కాంపోనెంట్లు అవసరం. అందులో అన్ని కాంపోనెంట్లు తయారు చేసేవాళ్ళు రేణిగుంటకు వస్తే ఇంకా ఆటోమేటిక్గా వరల్డ్లో పెద్ద పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీ యూనిట్స్ అన్నీ కూడా దే విల్ కమ్ టు ఆంధ్ర. ఇక అనంతపూర్లో మనం చెప్పక్కర్లా, కియా మోటార్స్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. వాళ్ళు కియా మోటార్స్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారో దానికి డబుల్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా కియా మోటార్స్కి వేరియస్ పార్ట్స్ సప్లై చేసే వెండర్స్ అదే ఏరియాను డెవలప్ చేయాలి. అది డెవలప్ చేయకుండా మన జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీ గోరంట్ల మాధవ్, అదే మనకి వీడియోలో దొరికిపోయాడు కదా, వాడు క్రియేట్ చేశాడు. వాళ్ళందరూ కూడా ఆ వెండర్ పార్క్ని అక్కడ నుంచి ఎగ్గొట్టేసి మళ్ళీ ఈ కియా మోటార్స్ వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత ఇనాగ్రేషన్ టైంలో ఏమని చెప్పించుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిది ఇది హైలీ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ అంట. అసలు ఎవడైనా కియా మోటార్స్ లాంటి కంపెనీ వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారా చెప్పండి, బెదిరించకపోతే. ఎంతకంటే తార్కాణం ఏం కావాలి మీకు? అయితే కష్టపడి 630 ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ చేసి 4 విజిట్స్ కొరియాకి చేసి ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తెప్పించి కియా మోటార్స్ ఫెసిలిటీని అనంతపూర్లో గ్రౌండ్ చేయించి 100,000 రూపాయలు అక్కడ ఎకరం స్థలం ఉంటే విలువ దాన్ని 1,00,000 రూపాయలకు పెంచి అక్కడ జనాల్లో సంపద సృష్టించి పేదవాళ్ళని కూడా కోటీశ్వరులుగా మార్చి అనంతపురం ప్రాంతానికి కియా మోటార్స్ లాంటి ఒక హైటెక్ పరిశ్రమను తీసుకొచ్చి దాన్ని ఒక ఆటోమొబైల్ హబ్ కింద క్రియేట్ చేద్దాం అనుకుని చేస్తే ఆ ఒక కియా మోటార్స్ వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏటా ట్యాక్స్ రూపంలో వస్తున్నటువంటి ఆదాయం 4,00,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం, మోడీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా వెళ్తున్నటువంటి ట్యాక్స్ మనీ 4,000 కోట్లు. ఈ సంపద అంతా ఎవరు సృష్టించారు? వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టి ఆంధ్రుల స్వప్నం ఆ కడప రాయలసీమ ప్రాంతానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం ద్వారా అక్కడే లోకల్గా క్యాపిటల్ మైన్స్ వెతికిపెట్టడం ద్వారా ఒక లుక్రేటివ్ వయబుల్ స్టీల్ ప్లాంట్ని ఆయన కన్సీవ్ చేసి దాన్ని డెవలప్ చేశాడు. అది ఆయన సొంత జిల్లా కాదు, అది ఆయన జిల్లా పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉన్న జిల్లా కాదు, అయినా సరే అక్కడ స్టీల్ ప్లాంట్ లాంటి ఒక ప్రాజెక్ట్ పెట్టించి ఆ జిల్లాలో అందరికీ కూడా మంచి జరగాలని కలలు కన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ఆ టైంలో ఇండియాలో లార్జెస్ట్ సోలార్ పార్క్ 1000 మెగావాట్, 1 గిగావాట్ ఒక్క లొకేషన్లో పెట్టించి, అసలు నాకు ఎప్పుడూ అనిపించేది ఒక మెకానిక్ ఇంజనీర్గా, 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ రెన్యూబుల్ ఎనర్జీలో వెనకాలే ఉండేది. ఇంత మంచి విండ్ పొటెన్షియల్ ఉండి, ఇంత మంచి సోలార్ ఇర్రేడియేషన్ ఉండి, మనం ఎందుకు విండ్ ప్లాంట్లు సోలార్ ప్లాంట్లు పెట్టుకోలేకపోతున్నామో మనకు అర్థమయ్యేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 5 ఏళ్లలో మన స్టేట్ మొత్తం యాన్యువల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆఫ్ 1 బిలియన్ యూనిట్స్లో 100 బిలియన్ యూనిట్స్లో ఆల్మోస్ట్ ఒక 20% అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీనే కన్స్యూమ్ అయింది. అది ఎందుకంటే స్టేట్లో రెన్యూబుల్ ప్లాంట్స్ పెట్టబట్టి దాని నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని రెన్యూబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్స్ చేత కొనిపించడం వల్ల, దీనివల్ల మన స్టేట్లో కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గింది. మనం గ్రో అవ్వడమే కాదు సస్టైనబుల్గా గ్రో అయ్యి పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలనే అటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎలాంటి వ్యక్తిని మనం జైల్లో కూర్చోబెట్టింది? ఎలాంటి వ్యక్తిని మనం సీఎం గద్దెనెక్కించి కూర్చోబెట్టింది? ఆంధ్రులారా దయచేసి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ 30 మెసేజ్లు పెట్టడం కాదు, దీని వెనకాల ఆయన చేసింది ఎంతో ఉంది.
అసలు మనం చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు రాసిన చేసిన దాని గురించి పుస్తకాలు సరిపోవు, జీవితాలు సరిపోవు. ఆయన అనుక్షణం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాడు, రాష్ట్రం కోసం నిరంతరం ఆయన శ్రమించాడు, ఆయన రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో నంబర్ వన్గా ఉండాలని కోరుకున్నాడు. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు జైల్లో కూర్చోబెట్టామంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా నిజంగా సిగ్గుపడాలి. మీరు ఇంకా చంద్రబాబు నాయుడుది మా కులం కాదు, చంద్రబాబు నాయుడుది ఈ కులం కాదు అని ఆలోచిస్తే మీరు నిజంగా ఈ సమాజానికి మీరు లయబిలిటీస్ అండి. మీ వల్ల ఈ సమాజానికి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆల్ రీజియన్స్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అండ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆల్ కాస్ట్స్ అండ్ క్రీడ్స్. ఆయన వల్ల లబ్ధి పొందని సామాజిక వర్గం లేదు, ఆయన ద్వారా అభివృద్ధి కాని ప్రాంతం లేదు, ఆయన ద్వారా మేలు పొందని రాజకీయ నాయకుడే లేడు. కాబట్టి మనం రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గొప్పగా చేసుకుందాం. ఈసారి హైదరాబాద్ కాదు కదా, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, నందిగామ ఈ ఊర్లన్నీ కలిసిపోయి నిజంగా ఆయన కలలుగన్న అమరావతి కానీ ఏర్పడిందంటే అలాంటి నగరం రాసి పెట్టుకోండి. తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే కాదు, అసలు మొత్తం ప్రపంచంలోనే అటువంటి సుందరమైన నగరం, అటువంటి విశాలమైన నగరం, అటువంటి సంతోషమైనటువంటి నగరం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. రాసి పెట్టుకోండి, ఇది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి లెగసీని లోకేష్ గారు కూడా ముందుకు తీసుకెళ్తారు. మనం అందరం కూడా మన కులమాడని కాదు, మన ప్రాంతం ఆడని కాదు, మన రాష్ట్రం వాడని కాదు, మన మతం వాడని కాదు, మనందరికీ మంచి చేసేవాడు కాబట్టి మన మీద మనకున్నటువంటి స్వార్థంతో, మన భావితరాలకి మంచి జీవితాన్ని అందించాలనే ఒక స్వార్థంతో, తెలుగు వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కుటుంబాలతో ఉంటూ సస్యశ్యామలంగా సంతోషంగా ఉండాలంటే మన స్వార్థం కోసం మనం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గట్టిగా గెలిపించుకుందాం. మన సాయశక్తిలా మనం కృషి చేసి ముందుకెళ్దాం. జై తెలుగుదేశం, జై జన్మభూమి.